అని నర్తిస్తేనే మీరంతా ఆనందాన్ని పొంది బరువైపోయారే, నేనెప్పుడు చూస్తానా శివనర్తనం అని అడిగాడు. అడిగితే పరమశివుడు అన్నాడు, ఎప్పుడో ఎందుకు చిదంబరం వెళ్ళు నటరాజుగా నర్తిస్తూ ఉంటాడు, వెళ్ళి చూడన్నాడు. అంటే ఇప్పుడు శేషుడు ఈ భూమండలం మీద చిదంబర క్షేత్రానికి రావాలి. అందుకే చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి వారికి యువతల పెరుమాళ్ళు అని శ్రీ మహావిష్ణు ఉంటారు. అందుకే అక్కడికి వెళ్ళి అప్పయ్య దీక్షితర్ వారు పొంగిపోయి మానాథుడు ఉమానాథుడు ఇక్కడే ఉన్నారు అని కీర్తన చేశారు. మా అంటే లక్ష్మీదేవి, మానాథుడు అంటే విష్ణువు, ఉమానాథుడు అంటే శివుడు. ఒక పరబ్రహ్మము రెండుగా ఇక్కడే ఉంది చిదంబరంలో అని స్తోత్రం చేశారు. అక్కడికి వెళ్ళాలి ఈ ఆదిశేషుడు. ఆదిశేషుడు వెళ్ళాలి కాబట్టి ఆయన పైనుంచి ఓ చిన్న పాము పిల్ల రూపంలో కింద పడుతున్నారు. పడేటప్పుడు చిత్రం ఏంటంటే అత్రి మహర్షి యొక్క వంశంలో పుట్టారు శంకరాచార్యుల వారిది కూడా పూర్వాశ్రమంలో ఆత్రేయస గోత్రం, అలాగే పతంజలిది కూడా ఆత్రేయస గోత్రం. కాబట్టి పైనుంచి పడుతున్నాడు ఆయన. పడుతున్నప్పుడు అదే సమయంలో అత్రి పుత్రుడిగా పుట్టాలి కాబట్టి ఆయన భార్య సూర్యభగవాను ప్రార్థన చేస్తోంది, చేతిలో అంజలి ఘటించి నీరు పట్టుకుని, నాకు ఒక గొప్ప తేజోవంతుడు లోకమునకంతటికి భిక్ష పెట్టగలిగిన కొడుకు కావాలి అని నమస్కరిస్తోంది. అప్పుడు ఒక పావు రూపంలో వచ్చి చేతి మీద పడ్డాడు ఆయన. పత అంటే పడ్డాం, అంజలి, నేను అంజలి ఘటిస్తుండగా వచ్చి చేతి మీద పడ్డావు కాబట్టి నీకు పతంజలి అని పేరుంచుతున్నాను అంది ఆవిడ. ఆవిడ కడుపున పుట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన ఒక చమత్కారం చేశాడు అందుకే మీరు ఇప్పటికీ నటరాజస్వామి వారి మూర్తిని చూస్తే ఒక చిత్రం ఉంటుంది, మీరు కంచిలో చూడాలి. నటరాజస్వామి వారికి ఒక పక్కన పులిమొహం పైకుండి కింద మనుష్య శరీరం ఉన్నటువంటిది ఒకటి ఉంటుంది, పాము మొహం ఉండి మనుష్య శరీరం ఉన్నది ఒకటి ఉంటుంది. ఈ రెండు ఏమి క్రూరం కావు, ఒకరు వ్యాఘ్రపాదుడు, ఒకరు పతంజలి, వాళ్ళిద్దరు. ఇందులో ఈ ఆదిశేషుడు చిదంబరాన్ని చేరుకున్నాడు, చేసుకుని పరమేశ్వర నర్తనం చూశాడు ఆయన. చూసి ఆయన అనుకున్నాడు, పరమేశ్వర నర్తనం చూసి ఆనందించడంలో గొప్పే ఉందిరా, శ్రీ మహావిష్ణువుకి సేవ చేశా, శయనంగా సేవ చేశాను, గొడుగుగా సేవ చేశాను, మహానుభావుడికి ఆసనంగా సేవ చేశాను, పరమశివుడికి కూడా నేను ఏదైనా ఒక గొప్ప సేవ చెయ్యాలి. పరమశివుడు ఇంత గొప్ప నర్తనం చేస్తాడు కదా, చూస్తూ కూర్చోవడం ఏమిట్రా, ఆయనతో కలిసి తిరగాలంటే ఆయన నర్తిస్తున్నప్పుడు ఆయనలో నేను ఒక అంతర్భాగం అయిపోవాలంటే ఏం చెయ్యాలని ఆలోచించాడు. నేను వెళ్ళి ఆయన పాదానికి ఒక గజ్జగా చుట్టుకుంటాను, పాద మంజీరంగా, ఆయన నర్తిస్తున్నప్పుడు ఆయన పాద విన్యాసంలో కదులుతాను నేను కూడా. అప్పుడు పరమశివుడి పాదములు కదులుతున్నప్పుడు ఆయన పాదములను పట్టుకుని నేను కదులుతాను, కదిలి తరిస్తానని ఆదిశేషుడు ఆయన పాదాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని చిదంబరంలో ఆయన కదిలి ఆదిశేషుడు సంతోషించాడు. సంతోషించిన మహానుభావుడు ఒక సంకల్పం చేశాడు, పాణిని అని ఒక మహర్షి, ఆయన పరమశివుడు నర్తన చేసేటప్పుడు చేతిలో మ్రోగించినటువంటి ఢమరుకలోంచి వచ్చినటువంటి శబ్దాలతో మహేశ్వర సూత్ర రచన చేశాడు. అవి అందరికీ అందేవి కాదు, మహావిద్వాంసులు తప్ప వారిని తెలుసుకోలేరు అంటారు పెద్దలు. అటువంటి మహేశ్వర సూత్రములు అందరూ తెలుసుకోలేరు కాబట్టి దానికి వ్యాఖ్యానం చేసి లోకోపకారం చేయమన్నారు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు బయలుదేరినప్పుడు. కాబట్టి ఇప్పుడు దానికి వ్యాకరణ భాష్యం ఇవ్వడం కోసమని మహాభాష్య రచన చేశారు. మహాభాష్య వ్యాఖ్యాపటు చయన ఆరోపయతివా అంటారు ముఖశంకర్లు, మహాభాష్యము అంటారు దాన్ని. మహాభాష్య రచన చేశారు వ్యాకరణం పతంజలి. ఆయన ఈ లోకంలో ఉండేటటువంటి వారందరి యొక్క పాపములు పోవడం కోసమని మూడిచ్చారు. పాపము మూడిటితో జరుగుతుంది, మనో వాక్ కాయ, మనసు చేత జరుగుతుంది, వాక్ నోటితో జరుగుతుంది, కాయ శరీరము వలన జరుగుతుంది. ఈ మూడు పోవడానికి ఆయన ఏమిచ్చారంటే మనసుని నిగ్రహించడం కోసమని యోగ సూత్రములను ఇచ్చారు. అందుకే పతంజలి యోగ సూత్రం అంటారు. మనసుని ఎలా నిలబెట్టాలో, ఎలా ఈశ్వరుణ్ణి ధ్యానం చెయ్యాలో అన్నీ చెప్పిన మహానుభావుడు పతంజలి. అలాగే వాక్కు యందు దోషం రాకుండా వాక్య నిర్మాణము ఖచ్చితంగా ఉండేటట్టుగా అనుగ్రహించడం కోసమని ఆయన జనులకు ఇచ్చిన సాధనం వ్యాకరణ భాష్యం, అదే మహాభాష్యం. కాబట్టి వ్యాకరణాన్ని ఇచ్చారు. మూడవది శరీరమునకు కలిగేటటువంటి రుగ్మత, ఎంత మంచి మనసైనా ఎంత మంచి మాట ఉన్నా ఆరోగ్యం పాడైంది అనుకోండి, ఏమి ఈశ్వరుణ్ణి సేవిస్తాడు? మోకాలు నొప్పి ఎక్కువైపోయింది అనుకోండి, ఇక నేను కూర్చుని చేసే ప్రసంగాలు ఎలా కుదురుతాయి కదా, శరీరం అనుగ్రహించాలి కదా.
కాబట్టి శరీరం అనుమతించాలి అంటే శరీరం అనకు వచ్చిన రోగాన్ని పోగొట్టడం కోసం ఆత్రేయ సంహిత ఇచ్చాడు ఆయన. ఇచ్చి మనకి వైద్యం నేర్పాడు. ఈ మూడు పతంజలి ఈ లోకానికి ఇచ్చిన అనుగ్రహం. ఏమిటండి మీరు మధ్యలో పతంజలి ఇవన్నీ చెప్తున్నారు ఏమిటి? గౌడపాదులు కదా అన్నారు, శుకం గౌడపాదం మహాంతం అన్నారు కదా, మళ్ళీ విష్ణు అన్నారు, చిదంబరం అన్నారు, పతంజలి అన్నారు, ఆయన పుట్టాడన్నారు, పావు అన్నారు, పాణిని అన్నారు, కాలుకి చుట్టుకున్నాడు అన్నారు, వ్యాకరణం అన్నారు, మూడు అన్నారు, ఏమిటి ఇదంతా అనుకోకండి, వస్తున్నాను గౌడపాదుల దగ్గరికి. నేను ఈ పతంజలి మహాభాష్యాన్ని చెప్పాలి శిష్యులకి, అందుకే ఆయన శివాలయంలోనే వ్యాకరణ పాఠం మొదలుపెట్టాడు. ఇప్పటికీ అందుకే వ్యాకరణం శివాలయంలో నేర్చుకున్నారు, నేర్చుకోవడానికి వ్యాకరణ మంటపాలు ఉంటాయి. అది చిదంబరంలో శిష్యులకి నేర్పాలి. మహాభాష్యం నేర్పడం అంటే అంత తేలిక విషయం కాదు, కొన్ని సంవత్సరములు పడుతుంది. ఆయన మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితిలో నిలబడాలి. అందుకని ఈ పాఠం చెప్పడం చాలా కాలం పడుతుంది. శిష్యులకి ఎంతకాలం చెప్తాను? అందుకని 1000 మంది శిష్యుల్ని పిలిచి ఆయన ఒక 2 నియమాలు పెట్టారు. మీ అందరూ చుట్టూ కూర్చోండి 1000 మంది, నేను మధ్యలో కూర్చుంటాను, కానీ మీకు నేను కనపడను, నాకు మీరు కనపడరు, కనపడనటువంటి ఒక పెద్ద తెర చుట్టూ కట్టేస్తాను. 1000 మంది శిష్యులు చుట్టూ ఉంటారు కదా, ఆయన ఆదిశేషుడు కదా, 1000 పడగలతో 1000 తలలతో ఒక్కొక్క శిష్యుడు ఎదురుకుండా పాఠం చెప్పేస్తూ ఉంటాను, కానీ శేషుడు చెప్తున్నాడని శిష్యులకి తెలియదు. కాబట్టి మీరు మాత్రం తెర ఎత్తకూడదు, తెర ఎత్తారో ఉపద్రవం వస్తుంది. ఆదిశేషుడి యొక్క గాలి అది, ఆ విషపు గాలికి భస్మం అయిపోతారు, కాబట్టి తెర ఎత్తకూడదు. గురువుగారు లోపల కూర్చుని పాఠం చెప్తున్నారు కదా, ఆ పడగ ఆ తల ఎదురుగుండా ఉన్నవాడు వినకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోతే గురువుగారికి ఏం తెలుస్తుందిలే అని వెళ్ళిపోతారేమో పాఠం వినకుండా. అలా వెళ్ళిపోయిన వాడు బ్రహ్మరాక్షసు అవుతాడు. తెర ఎత్తకూడదు, తరగతి గది విడిచిపెట్టకూడదు. 2 నియమాలు పెట్టి లోపల కూర్చుని ఆయన 1000 తలలతో పాఠం చెప్తున్నారు. అబ్బో అద్భుతంగా 1000 మంది శిష్యులు నేర్చేసుకుంటున్నారు, తొందర తొందరగా పాఠం అయిపోతుంది. ఒక రోజున ఒక పిల్లాడు ఉన్నాడు, ఏదో లెక్కలంటే విసుగున్న పిల్లలు ఉంటారు, అలాగే వ్యాకరణం అంటే సూత్రాలు అవి బాగా శ్రద్ధతో వినాలి. వాడికి పాపం అసలే కొంచెం మందమతి, వాడు ఎక్కడో గౌడదేశం నుంచి వచ్చాడు ఆయన. గౌడదేశం అంటే మన ఇప్పుడైతే బెంగాల్, పశ్చిమ బెంగాల్, కలకత్తా ప్రాంతం, అక్కడి నుంచి వచ్చాడు. ఆయనకి సంస్కృతంలో చెప్తున్న పాఠం తొందరగా తలకెక్కేది కాదు. అబ్బో ఇదంటారు అదంటారు, ఆ వ్యాకరణం ఏమిటి, ఆ సూత్రాలు ఏమిటని ఆ గురువుగారు చూసి వచ్చారు. ఇంట్లో కాసేపు అలా బయటికి పోయొద్దాం, కాస్త మనకి ఈ సేద తీరుదామని ఆయన చల్లగాలి పీల్చొద్దామని బయటికి వెళ్ళిపోయాడు. ఈ మిగిలిన 99 మంది శిష్యుల్లో ఒకడు ఏం చేశాడంటే, ఒరే ఒక్క గురువుగారు చుట్టూ కూర్చోబెట్టిన 1000 మందికి నల నుంచి పాఠం ఎలా చెప్పేస్తున్నారు రా, తీరా బయటికి వెళ్ళిన తర్వాత వాడేమో నాకు ఇది చెప్పాడంటారు, నేనేమో ఇది చెప్పానంటాను, ఇది ఇంతమందికి ఎలా చెప్పేస్తున్నారు పాఠం గురువుగారు, ఓసారి చూడవలసిందే అని వాడు ఉత్కంఠ పట్టలేక మెల్లిగా తెరపైకెత్తి చూశాడు. చూసేటప్పటికి విషపు గాలి పైకొచ్చి 900 మంది శిష్యులు 999 బూడిద కుప్పలై పడిపోయారు. ఆ లోపల ఉన్న శేషుడు పతంజలి, పతంజలి అన్న పేరుతో ఉన్నాడు ఆయన. ఆయన తెరపైకెత్తి చూశాడు, ఎవరూ పలకట్లేదు శిష్యులు. చూసేటప్పటికీ 999 బూది కుప్పలు ఉన్నాయి. ఆయన విచారంగా కూర్చున్నాడు. అయ్యో నేను ఒకందుకు వేగంగా పాఠం చెప్దాం అనుకుంటే వీళ్ళు 999 చచ్చిపోయారా, ఎంత ఉపద్రవం వచ్చింది అని కూర్చున్నాడు. కూర్చుని బాధపడుతుంటే ఒక్కడు లోపలికి వచ్చాడు. ఒరే నువ్వు ఒక్కడిదైనా బతుకున్నావు రా, చాలా సంతోషం, రా 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 అన్నారు. అని నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు రా అన్నారు. అయ్యా నాకు పాఠం తలకెక్కట్లేదండి, తలకైన ఎప్పిగా ఉండి వెళ్ళిపోయాను అన్నాడు. అని అయ్యా వెళ్ళిపోయిన వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడన్నారు, నేను ఇప్పుడు అయిపోతానా ఏమన్నాడు వాడు. ఖచ్చితంగా అయిపోతావు, గురువుగారి మాట అవ్వకుండా ఎలా ఉంటుంది, గురువుగారు అన్నారంటే అవ్వాల్సిందే, కాబట్టి అయిపోతావు బ్రహ్మరాక్షసుడివి. కానీ ఊరే ఇంత పాఠం చెప్పిన 999 చచ్చిపోయారు, నీ సగం నేర్చుకున్న నువ్వు బ్రహ్మరాక్షసుడు అయిపోతున్నావు, కాబట్టి ఇంకా మళ్ళీ నేను మళ్ళీ కొత్తగా శిష్యుల్ని కూర్చోబెట్టుకుని పాఠం చెప్పి వాళ్ళందరికీ మహాభాష్య ప్రచారం చేసిన తర్వాత నేను ఎప్పటికీ తరించను, నేనెప్పుడు ఆత్మ ధ్యానంలో కూర్చోను, ఇది కుదిరేలా కనపట్టలేదు, కాబట్టి ఒక పని చేస్తాను, నేను నా అనుగ్రహంతో నా దగ్గర ఉన్న మహాభాష్యాన్నంతటినీ కూడా కేవలము దృష్టిపాతంతో చూపు చేత నీకు ఇచ్చేస్తాను, ఒక జీవితం మొత్తం మీద ఒక్క శిష్యుడికి మాత్రమే ఒక్కసారి అలా ఇచ్చారు తప్ప అలా అస్తమానం అందరినీ కూర్చోబెట్టుకుని అలా ఇచ్చేస్తూ ఉండరు అవతార ప్రయోజనాల్లో. ఎప్పుడో అవతార పురుషులైనటువంటి వారు మాత్రమే ఎక్కడో ఎవరో ఒక్క శిష్యుడికి అవసరాన్ని బట్టి అలా అనుగ్రహిస్తారు, కాబట్టి అలా అనుగ్రహించాడు పతంజలి.
అనుగ్రహిస్తే ఆయనకి మహాభాష్యం అంతా వచ్చేసింది. వచ్చేసి బ్రహ్మరాక్షసుడు అయిపోతున్నానండి అంటూ బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు. బ్రహ్మరాక్షసుడు అంటే ఏమిటండని మీరేం ఆశ్చర్యపోకండి. బ్రహ్మరాక్షసుడు ఎవరవుతారో తెలుసా? వేదం బాగా చదువుకుని, శాస్త్రం బాగా చదువుకుని ఈ రెండూ పక్కన పెట్టేసి దారి దొంగతనాలు చేయడం, తప్పుడు పనులు చేయడం చేసిన వాడే బ్రహ్మరాక్షసుడు అవుతాడు.